నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము నీకే నా హృదయార్పణ. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసి పాపములన్నిటినీ క్షమించిన దేవా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే నా హృదయార్పణ. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీరుణం, వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీరుణం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. నీకే నా హృదయార్పణ. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. పరమ నుండి భువికి దిగి వచ్చిన యేసయ్య, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. పరమ నుండి భువికి దిగి వచ్చిన యేసయ్య, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. శ్రమలతోనే పోరాడి గెలచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. నీకే నా హృదయార్పణ. నీతో నేను ఒకటయ్యున్నాము విడిపో మేసయ్యా. నీతో
నేను ఒకటై ఉన్నాము విడిపో మేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఒలివెల టీవీలో వాక్య పరిచర్య చేయుటకు దేవుడు తనను ప్రేమించి తన దాసునికి ప్రేరేపణ కలిగించి టీవీలో వాక్య పరిచర్య చేయుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆరోహణమయ్యే సమయంలో తన శిష్యులతో ఒక మాట చెప్పి ఉన్నాడు. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ఆ రీతిగా ప్రభుల వారు శిష్యులకు చెప్పినట్టుగా ఈరోజు వాక్య పరిచర్య చేయుటకు టీవీలో వాక్య పరిచర్య చేయాలంటే ఎక్కువగా డబ్బు హెచ్చించవలసి ఉంటుంది. కానీ ఆ టీవీ ప్రసంగంలో ప్రసంగం చేయలేని వారు చాలామంది దీనులై ఉన్నారు. అలాంటి వారి కొరకు తన దాసుని ఎన్నిక చేసుకొని వాక్య పరిచర్య చేయుటకు ఒలివ టీవీలో ఈ అవకాశం కల్పించిన మరి దైవజనులు, ఒలివ టీవీ వ్యవస్థాపకులైనటువంటి రత్నకుమార్ గారు అయ్యగారికి ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ దేవుని యొక్క లేఖనంలోకి వెళ్దాము. కెనానీ కలవరి ప్రార్థన మందిరము వారు సమర్పించు కెనానీ స్వరము సందేశం ద్వారాగా దేవుని యొక్క మాటలను కొన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయంలో అయా నీ సన్నిధిలోనైనా తండ్రి ఇలా నిలబడి కూడుకొని నిన్ను స్తుతించి గణపరిచి నిన్ను మహిమపరిచే భాగ్యములు ఇచ్చినందుకు వందనాలు. అయా వాక్య పరిచర్యలోకి వెళుతుండగా నీ లేఖనములనైనా తండ్రి వివరిస్తున్నప్పుడు నాకు జ్ఞానమును మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. మోషే చెప్తున్నాడు నాయనా, మాట్లాడేవాడును నేను కాదు ప్రభువా, నీవే మాట్లాడమని అవుతాడు. నీకే స్తోత్రములు. మోషే పలికిన రీతిగానైనా తండ్రి నీకే స్తోత్రములు. ఇదిగోనైనా ప్రభు, అల్పుడను అభాగ్యుడును, ఎందుకు పనికిరాని వాడను, నిలబడటం కూడా యోగ్యత లేనప్పటికీ నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. ప్రతి మాట మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుతురమ్మని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభునామం అడిగి వేడుకుంటున్నాము నా పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువు నమ్మదగినవాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో నమ్మదగిన వాడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, ఇంకా అనేకులు ఉన్నారు. కానీ ఎవరిని నమ్మినా కూడా ప్రయోజనం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మనం నమ్మకత్వం కలిగి ఉన్నా కూడా ఈ లోకంలో అందరూ మోసం చేసేవారు, ద్రోహం చేసేవారు, అనేకమైన రీతిలుగా మరి మన మీద హెచ్చరికతలు కలగచేసి మాట్లాడుకునేవారే ఉంటారు. అంటే ఈ లోకంలో ఎవరిని నమ్మినా కూడా మరి వ్యర్థమే, ఎవరిని నమ్మినా కూడా ప్రయోజనం లేదు. కనుక మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లేఖనముల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన పత్రిక భాగంలో మనం చూసినట్టయితే మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 మనము జ్ఞాపకం చేసుకుంటే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకునిగా చేయువారు మగుదుము. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని చెప్పేసి లేఖనములు సెలవిస్తూ ఉంటున్నాయి. అవును ప్రియమైన దేవుని పిల్లారా, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల దేవుని దగ్గరికి వచ్చే మనము ప్రభు సన్నిధిలోకి వస్తున్న నీవు నీ పాపములను నువ్వు ఒప్పుకోవాలి. నీవు పాపములను నువ్వు ఒప్పుకోవాలి, పక్షతాపడాలి. నువ్వు పక్షతాపడినప్పుడు నీ దేవుడు నిన్ను కనికరించేవాడై ఉన్నాడు, నీకు ఆదరణ ఇచ్చేవాడై ఉన్నాడు, నిన్ను కాపాడేవాడై ఉన్నాడు, నీ కుటుంబంలో మంచి ఆదరణ ఇచ్చి బలపరిచే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే
ఎవరు నీ కండ లేకపోయినా, ఎవరు నీకు తోడు లేకపోయినా, ఎవరు కూడా నీ యొక్క నీకు సహాయం చేయకపోయినా కూడా కేవలం ఒక యేసయ్య మాత్రానికే నీ యొక్క కుటుంబంలో నీకు ఆదరణ ఇచ్చేవాడై ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు. ఇదిగో నీవు ఆయన నమ్మినట్టయితే, ఇదిగో నీవు ఆయన యందు నమ్మకము విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు నీ కుటుంబంలో అద్భుతమైన కార్యములు, అద్భుతమైన మెరకల్స్ చేస్తాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలోకి వస్తున్న నీవు ఆయన్ని అడగాలి. అందుకే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 13-14 వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నా నామమున మీరు ఏది అడిగినా కూడా నేను చేతునని లేఖనములు సెలవిస్తున్నాయి. నీకేది కావాలో, నీకేది అవసరం ఉన్నదో దాన్ని నువ్వు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన ఇచ్చేవాడిగా ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ముందుగా నువ్వు చేసిన పాపములను పక్షతాపంతో దేవుని దగ్గర అడగవలసి ఉన్నది. ఆయన నువ్వు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు. ఆయన ఎవరు అని అంటే నమ్మదగిన వాడై ఉన్నాడు, నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసేవాడై ఉన్నాడు. నీలో పాపం ఉన్నట్టయితే, నీలో దోషం ఉన్నట్టయితే, నీలో వ్యతిరేకతలు ఉన్నట్టయితే, నీలో ఇంకా కుట్ర కుతంత్రాలు ఉన్నట్టయితే వాటిని నీ నుండి దూరపరుచుకోమంటున్నాడు. అలా దూరపరిచినప్పుడు ఆయన నీలో నివసించడానికి ఆయన ఆసన్నుడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతేకాదు మన పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేస్తాం, ఆయనను అబద్ధకునిగా చేసే రీతిగా ఉంటాం. మనం చేసిన పాపమును మనము ఒప్పుకోవలసిందిగా ఇక్కడ మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకా ఎంతకాలము, ఇంకా ఎన్ని దినములు పాపములతోనూ అబద్ధములతోనూ మోసపూరితమైన ఆలోచనలతోనూ ఎంతకాలము జీవిస్తావు? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నీ యొక్క హృదయంలో నువ్వు ప్రశ్న వేసుకో. ఈ టీవీ వాక్యము, టీవీ ద్వారా వస్తున్న వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబం ఎలాగున్నది? క్రీస్తులో నీవు నమ్మకత్వం కలిగి ఉన్నావా? క్రీస్తులు నువ్వు అనుభవించి నడుచుకుంటున్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏసయ్య ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఏసయ్య ఎక్కడుంటే, నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబము దీవించబడుతుంది. నీ కుటుంబంలోకి ఏసయ్యను ఆహ్వానించినప్పుడు ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నాడని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, 2వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడిగా నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, నీ వారే నీకు, నీ సహోదరుడికి నీకు సంబంధం లేకపోయినా, ఇదిగో నీ సహోదరికి నీకు సంబంధం లేకపోయినా, నీ కుటుంబంలో మరి అనేకమైన విషయాల్లో మీరు గొడవలు పడి ఉన్నప్పుడు కూడా నీ వారు నీ దగ్గరికి వచ్చి నా సహోదరుడు నా రక్త సంబంధులు అని చెప్పలేని స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా దేవుడు మాత్రానికి చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయనకి నీకు ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయన నీకు ఒక స్నేహితుడిగాను, ఒక సహోదరుడిగాను, ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఆదరణిచ్చేవాడుగాను నిన్ను మరి అక్కడ నిలబెట్టాలనే ఆశ కలిగి ఉన్నాడు. నమ్మకము గల, అక్కడ ఒక మాట అంటున్నాడు, ప్రియమైన దేవుని పిల్లరా, పరిహారం కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికిరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా నిమిత్తము అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నీకు ఒక సహోదరుడు వంటి వాడిగా కావలసి వచ్చి ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ఇంకా మనం చూసినట్టయితే, మరి 2వ థెస్సలోనికి రాసిన పత్రికలో చూసినట్టయితే ఆ యొక్క 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తున్నారని ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ఇంటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయంలో మార్పు చెందాలి. ఈరోజు నీ హృదయంలో దేవుణ్ణి
ఆహ్వానించాలి. నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ చెప్పిన మాటను బట్టి, అయితే ప్రభువు నమ్మదగిన వాడై ఉన్నాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచడానికి నీ దుష్టత్వం నుంచి నీకు నిన్ను విడిపించడానికి ఆయన నమ్మదగిన వాడిగా ఉంటున్నాడు. నీవు ఆయనని, ఆయన నిన్ను నమ్మొచ్చున్నాడు, కానీ నీవు ఆయనని ఎందుకు నమ్మటం లేదు? ఆయన యందు ఎందుకు విశ్వాసం ఉంచటం లేదు? ఆయన యందు నువ్వు ఎందుకు సంపూర్ణమైన వినయం విశ్వాసం కలిగి ఉండటం లేదు? నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, నీవు నమ్మకము కలిగి ఉన్నప్పుడు, నీవు నమ్మినట్లయితే నా మహిమను చూస్తావని మరి లాజరు చనిపోయిన సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ యొక్క మార్తతో చెప్పినట్టుగా మనం వింటున్నాం. ఏమిటి అనంటే నమ్మాలి, ముందుగా నమ్మినట్టయితే ఆయన అద్భుతమైన కార్యాలు మనం సవి చూస్తాం. ఎందుకంటే చూచి నమ్మిన వాటికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నిజంగా చూసి నమ్మేదానికంటే చూడకుండా నమ్మినప్పుడు ఆ యొక్క నమ్మకంలో, ఆ విశ్వాసంలో దేవుడు నీ పట్ల కార్యములు చేసేవాడిగా ఉంటాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమైన దేవుని పిల్లారా. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయిస్తున్నారని ఇక చేయుదురని ప్రభునందు మిమ్మల్ని గూర్చి నమ్మకం కలిగి ఉన్నాము. హల్లెలూయా. ప్రభునందు మనం ఒక నమ్మకం కలిగిన వారిగా ఉండాలి, నమ్మకం కలిగే రీతిగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లారా. నీ సహోదరుడు, నీ యొక్క రక్త సంబంధులు, నీ బంధువులు ఎవరైనా కానీ నిన్ను నమ్మకపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రానికి నిన్ను నమ్ముచున్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 చూస్తే ఒక మాట రాయబడి ఉంటుంది, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనముగాను రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. నీవు నమ్మినప్పుడు, నీవు విశ్వసించినప్పుడు ఆ యొక్క సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి అది వెరితనముగా ఉంటుంది, కానీ నీవు అంగీకరించిన నీకు, విశ్వసించిన నీకు అది నీకు శక్తిగా కనపరచబడుతుందని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 అక్కడ ఒక లేఖన భాగంలో మనం చూసినట్టయితే 23 ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లలారా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొన్నది నిశ్చలేముగా పట్టుకుందాము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించడం మీరు సూచన కొలది, మరి ఎక్కువగా అలాగా ఏ చేయుచు ప్రేమించుటకును సత్కారమును చేయుటకును ఒకరికొకడు పులికొల్పవలనని ఆలోచించుకొనుము. హల్లెలూయా. నిజముగా ప్రియమైన దేవుని పిల్లారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా కనపడుతున్నాడు. నిజంగానే చాలామందిని మనం గమనిస్తుంటున్నాం, ఏదైనా కావాలని ఎవరైనా అడిగినప్పుడు వా చాలామంది చెప్తుంటారు, ప్రియమైన దేవుని పిల్లారా ఏమి సహాయం చేస్తావు, నువ్వేం పెడతావు, నాకు రుణము కావాలి, ధనము కావాలని అడిగినప్పుడు నా దగ్గర నువ్వేమి మరి ఇంట్రెస్ట్కి వడ్డీకి ఏమి ఇస్తావు అని చెప్పే రీతిగా మాట్లాడతారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఉచితముగా తన ప్రేమను నీకు పంచుతున్నాడు, ఉచితముగా ఆయన ప్రేమను నీ కుటుంబంలో పంచుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. మరి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నిజముగానే దేవుడు నీ కుటుంబంలోకి వస్తే, యేసు ప్రభు నీలోకి వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు. మనం నిజంగా చూసినట్టయితే జక్కయ్య ఎలాంటి వాడో మీకు తెలుసు, జక్కయ్య ఎలాంటి వాడో అందరికీ తెలుసు. ఆయన సుంకపు గుత్తాదారుడై ఉండి కూడా లోకంలో ఆ ప్రాంతంలో ఎరుకో ప్రాంతంలో చాలా గొప్ప ధనికుడై ఉన్నాడు. ఒక ధనికుడు ప్రభు వైపు చూడటం, ఒక ధనికుడు ప్రభునందు విశ్వాసం ఉంచటం, ఒక ధనికుడు ప్రభునందు నమ్మకం కలిగి ఉండటం అది ఎంత అసాధ్యమైనది. కానీ జక్కయ్యలో మార్పు వచ్చేసింది. జక్కయ్య ఆశ కలిగి ఉన్నాడండి, ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరు, ఆ క్రీస్తు ఎవరు, ఆయన ఎవరో నేను చూడాలి అని చెప్పేసి తన హృదయంలో ముందుగా ఆహ్వానించాడు. ఆ యొక్క జన సమూహంలో యేసు ప్రభులు వారు ఉన్నప్పుడు ఆయన చూడాలని ఆశ కలిగి మేలు చెట్టెక్కాడు ప్రియమైన దేవుని పిల్లారా. కానీ చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరో జక్కయ్యకు తెలియదు, కానీ యేసు ప్రభుకు మాత్రానికి జక్కయ్య తెలుసు. కనుకనే జక్కయ్య ఇదిగో నేను నీ కుటుంబంలో నేను బస చేయాలని అనుకుంటున్నాను, త్వరగా నువ్వు చెట్టు దిగిరమ్మని అన్నప్పుడు ఆయన త్వర త్వరగా దిగి వచ్చి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లారా. అంటే యేసునందు విశ్వాసం కలిగి ఉన్నాడు, క్రీస్తు
విశ్వాసము క్రీస్తులో విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇంకేంటంటే ఆయన ఎప్పుడైతే తన హృదయంలోకి వచ్చాడో, ఎప్పుడైతే తను హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించాడో, అప్పుడే తనలో ఉన్న పాపములన్నిటికీ కూడా మరి పరిహారం నొందినట్టుగా, తనలో ఉన్న పాపములన్నీ కూడా తీసివేయబడ్డ రీతిగా మనకు కనపడుతుంటుంది. యేసు ప్రభు ఎప్పుడైతే ఇదిగో నీ కుటుంబంలోకి నేను రావాలని అనుకుంటున్నాను, ఇగో ఈరోజు నీ కుటుంబంలో బస చేయాలని అనుకుంటున్నాను అని అన్నప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటకి జక్కయ్యలో ఆనందము సంతోషం కలిగి ఉన్నాడు. ప్రియమైన పిల్లారా, తన కుటుంబంలోకి ఆహ్వానించాడు. తన కుటుంబంలోకి వెళ్ళినప్పుడు ఆయనలో ఉన్న ఆ పాపం ఏంటంటే, అయ్యా నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా నేను వసూలు చేసి ఉన్నాను, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను సుంకమును వసూలు చేసి ఉన్నాను, ఇదిగో ఆ వసూలు చేసిన వారికి నాలుగు అంతలుగా నేను మరలా ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగానే నువ్వు అలా చేస్తున్నావా? నువ్వెవరి దగ్గరైనా రుణం తీసుకుంటే దాన్ని మరలా ఇవ్వటానికి, దానికి నాలుగు అంతలుగా ఇవ్వటానికి నువ్వు సిద్ధపడుతున్నావా? అలాంటి జీవితం నీలో ఉన్నదా ఒకసారి ప్రశ్నించుకుందాం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు గొప్పవాడు కనుక యేసు ప్రభు ఆ ఇంట్లోకి రాగానే ఇంకా ఆయనకి సమృద్ధి కలిగి ఉంటుంది. అందుకే ఆయన చెప్పాడు, అయ్యా నా దగ్గర ఉన్నది సమస్తాన్ని కూడా నేను అనేకులకు దాన్ని పంచిపెడతాను, అనేకులకు నేను ఇస్తానని చెప్పేసి జక్కయ్య ఒప్పుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఏంటి ఆశ్చర్యం అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికైతే ఆహ్వానించబడతాడో, ఏ కుటుంబంలోనైతే ఉంటాడో ఆ కుటుంబము దీవించబడుతుంది. అందుకే దావీదు భక్తుడు ఒక మాట రాయబడి ఉన్నది. దావీదు భక్తుడు అంటాడు, యెహోవా నా కాపరి. 23వ దావీదు కీర్తనలో మనం చూస్తే మొదటి వచనంలో యెహోవా నా కాపరి, నాకు లేమి ఏమీ కలగదు అని చెప్పేసి అన్నాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ కుటుంబంలోనైతే ఉంటాడో, ఎవరి జీవితంలోనైతే ఉంటాడో, ఎవరి హృదయంలోనైతే యేసయ్య ఉంటాడో ఆ కుటుంబము అత్యధికంగా ఆశీర్వదించబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను ఆశీర్వాదములతో నడిపించే దేవుడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైన దేవుని పిల్లరా, ఎందుకంటే ఇంకా మనం చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండములో ఒక మాట రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము అక్కడ చూసినట్టయితే ప్రేమైన దేవుని పిల్లరా ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. 9వ వచనంలో చూస్తే అక్కడ, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనని, తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అనియు, తను ద్వేషించు వారిలో ప్రతివానికి బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడు అనియు నీవు తెలుసుకొనవలెను. ముఖ్యంగా కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించిన తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడు. ఏదైతే నువ్వు నమ్మకం కలిగి ఉన్నావో ఆ నమ్మకంలో నిన్ను స్థిరపరుస్తాడు, ఆ యొక్క స్థిరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు వాక్యము వింటున్న నీవును నీ కుటుంబము మార్పు చెందాలి. నీవును నీ కుటుంబములో దేవుడు ఆశీర్వాదంతో నింపబడాలి. ఎందుకంటే నువ్వు నిజముగా దేవుని బిడ్డవు, నిజముగా క్రైస్తవుడు అయినందుకు ప్రభునందు విశ్వాసముంచు. ప్రభు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకరమైన దీవెనలను ఇస్తాడు. ప్రభు ఆశీర్వదిస్తే నువ్వు మోయలేని స్థితిలో ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మనకు తెలుసు పేతురు గారు ఆయన చెప్పిన మాటను బట్టి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టాడు. ఆ వలను ఆయన మరి మోయలేకపోయిన స్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాటలు నువ్వు టీవీ ద్వారా వింటున్నావు కనుక విని గ్రహించి అనుసరించి నడుచుకోవాలని జ్ఞాపకం చేసుకుంటూ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీకు ఒకవేళ ఈ మాటలు మీరు విన్నట్టయితే, మీ అవసరతల కొరకు, అక్కర్ల కొరకు ప్రార్థన అవసరం ఉన్నట్టయితే, ఇదిగో మేము ఫోన్ నెంబర్ చెప్తాం, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తీర్చుకోగలరని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభువా. అయ్యా నా తండ్రి, విన్న వాక్యమును విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డ కూడా వాక్యం ద్వారా వారి హృదయాలను కట్టుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి. వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరుస్తున్నామని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నామున పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సావాసము ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము చేయబడే విజ్ఞాపనలన్నిటికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.